ఒకటి కాదు, రెండు కాదు, మూడేళ్లుగా నరకయాతన అనుభవించింది. మహిళ అని కూడా చూడకుండా చిత్రవధకు గురి చేశారు. మూడేళ్లుగా చైనా నిర్బంధంలో ఉన్నారు ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్ట్ చెంగ్ లీ. ఆమె ఆచూకీ కోసం ఆమె భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చెంగ్ లీ తన పిల్లలకు రాసిన లేఖను ఆమె భర్త మీడియా ముందుంచారు. చైనా జైల్లో మగ్గుతున్న ఆమెపై మోపిన అభియోగాలను చాలా గోప్యంగా ఉంచారు అక్కడి అధికారులు. ఆమెకింకా శిక్షకు కూడా ఖరారు చేయలేదు, కానీ ఏళ్ల తరబడి జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా చెంగ్ లీ తన పిల్లల కోసం పడుతున్న ఆరాటం లేఖ ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఆస్ట్రేలియా చైనాల మధ్య దీర్ఘకాలంగా ఘర్షణ కొనసాగుతున్న తరుణంలో ఆస్ట్రేలియన్ అధికారులకు రాసిన నోట్లో చెంగ్ తన అస్పష్టమైన జైలు పరిస్థితులను వివరించారు. తన నోట్ను ఆస్ట్రేలియాకు ప్రేమలేఖగా అభివర్ణించిన చెంగ్ లీ తాను సూర్యుణ్ణి కూడా చూడటం లేదని చీకటి గదిలో మగ్గుతున్నట్లు గోడు వెళ్లబోసుకుంది. చెంగ్ లీ జైల్లో తాను ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితిని లేఖలో వివరించారు. ప్రభుత్వ రహస్యాలను విదేశాలకు చేరవేశారనే అభియోగాలపై చైనా అధికారిక ఆంగ్ల మీడియా సిజిటిఎన్ మాజీ యాంకర్ చెంగ్ లీని 2020లో జిన్పింగ్ సర్కార్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. చెంగ్ లీ రాసిన లేఖను ఆస్ట్రేలియా మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఆమె భర్త నిక్ కోయాల్ గురువారం సాయంత్రం పంచుకున్నారు. చైనా ఆస్ట్రేలియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో 2020 ఆగస్టు 13న చెంగ్ లీను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.